ఫ్రెండ్స్ ఈరోజు మన మొక్కలకి ఒక మంచి మందు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ మొక్కలు అమ్మడానికి. పల్లెటూరు వాళ్ళు అంటే వాళ్ళకి పొలం వాటన్నిటి గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ మందు వేయండి మీకు చెట్లకి ఏమి అవ్వదు అని చెప్పారు. జస్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అంతే. సో మనం అన్ని ఫర్టిలైజర్సే ఇంటి నుంచే యూస్ చేస్తున్నాము, ఇంట్లో రెడీ చేసినవి మాత్రమే యూస్ చేస్తున్నాం కదా. సో ప్రెజెంట్ ఇది కూడా ఒక వేసి చూద్దాం. కానీ నేను వాళ్ళ మాటలు పడిపోయి నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. సో వీడియో తీస్తుంటే వాళ్ళ మాటల్లోనే మీకు క్లారిటీగా అర్థమయ్యేది. సో వాళ్ళ మాటల్లో నాకు క్లారిటీగా అర్థమైంది కాబట్టి నేను ఈ మందు తీసుకోవడం జరిగింది. సో చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంది మందు. స్మెల్ ఒక అదో రకంగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఎలా చెప్పాలో ఆ స్మెల్ గురించి మాటలు లేవు. సో అంత ఏమో జస్ట్ మామూలుగా ఉంది అంతే. స్మెల్ అయితే స్మెల్ గురించి అయితే ఆ స్మెల్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇది కొత్తగా వేసిన చెట్లకంట ఒక స్పూన్ వేయాలి. సో అంటే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చెట్లు ఉంటాయి కదా, వాటికి 2 స్పూన్లు వేయమన్నారు. సో ఇలా చేత్తో చూపించి ఇంత వేయండి చాలు అన్నారు. సో మీరు మొత్తం మట్టి తీయాల్సిన అవసరం లేదు, పైన మాత్రమే వేయండి అని చెప్పారు. సో చూడండి మనకి ఇప్పుడు నేను ఈ మందు వేయడం జరుగుతుంది. ఈ మందు వేసిన తర్వాత వాటర్ వేయమన్నారు, అందుకే నేను వాటరింగ్ చేయలేదు. సో ముందు మందు వేసేస్తున్నాను. సో ఇలా వేసేయొచ్చు అన్నారు. ఇదొక టైప్ ఇలా వేయడం. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా ఓపెన్ చేసేసి ఇలా లోపల వేసేయమన్నారు. వేసి ఇలా మట్టి కప్పేయమన్నారు. సో ఎలా అయినా ఓకే అంట, నో ప్రాబ్లం. అంటే మనం ఆ మట్టి కూడా తవ్వాలా అది ఇదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, అంటే ఎక్కువ పని అని. అలా కాకుండా మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఒకసారి చూసేసేయండి. ఇవాళ వచ్చిన మొక్కలవి నేను చెప్తున్నాను. ఇవాళ వచ్చిన ఫ్లవర్ ఇదిగోండి, ఇవాళ వచ్చిన ఫ్లవర్, ఇంకా ఇవాళ వచ్చిన ఫ్లవర్, ఇటు సైడ్ ఒకటి. నేను ఈ మందు వేసేసుకున్నాను ఇవాళ. జస్ట్ ఇంతే, 1 టీ స్పూన్ మీరు టీ స్పూన్ తీసేసుకొని వేసేసేయండి. ఇలా మీరు సైడ్స్కి వేయచ్చు లేదా మొదళ్ళకి వేయచ్చు. వేసి వాటరింగ్ చేసుకోమన్నారు. లేదా మీకు ప్రతి మొక్కకి ఒక స్పూన్ వేసేసుకోవాలి, చాలా టైం పడుతుంది అని అనుకుంటే అంట, ఒక బకెట్ నీళ్ళలో కలిపేసుకోమన్నారు. అంటే మనం ఎన్ని మొక్కలకైతే వేస్తున్నాము వాటర్ అనేది చూసేసుకొని అంత క్వాంటిటీ కలపమన్నారు. కలిపి వాటరింగ్ చేసేసుకోమన్నారు ఫ్రెండ్స్. సో పెద్దలు చెప్పింది కూడా మనం చేయాలి కదా కొంచెం కొంచెం. సో ఇది మొత్తం కూడా ఓన్లీ మందారం మొక్కలకనే కాదు ఫ్రెండ్స్, అన్ని మొక్కలకి ఇవి వేసేసుకోవచ్చు అన్నారు. నేను మన చిన్ని నందనవనంలో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి వేసేస్తాను. దీని రిజల్ట్ కూడా మనం చూద్దాము.
సో అటు సైడ్ ఉన్నాయి. సో రణఫలం మొక్కకి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్ ఇచ్చినా రణఫలం మొక్క వచ్చేస్తుంది. సో అయినా నేను అన్నిటికీ ఇస్తున్నాను కాబట్టి ఇచ్చుకుంటున్నాను. సో అన్ని మొక్కలకి ఇచ్చేసుకున్నాను, ఇంకా మనం వాటరింగ్ చేద్దాము. మనం ఇటు సైడ్ ఉన్న మొక్కల్ని మర్చిపోయాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ రీపాటింగ్ చేస్తున్నారు గులాబీ మొక్కల్ని పెట్టేసాం. సో వీటికి కూడా ఇవ్వాలి. సో ఒకటి రెడీ అయిపోయింది కదా, మనం ఇచ్చేస్తాను. సో ఇంకొకటి రెడీ అవుతుంది. సో ఈ కొంచెం ఆ మొక్కకి కింద అలోవేరా మొక్క ఉంది ఫ్రెండ్స్, ఆ అలోవేరా మొక్కకి ఇచ్చేస్తాను. ఇదిగోండి నార్మల్ వాటర్. సో మనం మందు వేసిన తర్వాత నార్మల్ వాటర్ వేసుకుందాము, కొంచెం కొంచెం వేసేసుకుందాము. సో నేను అన్నింటికీ వాటర్ ఇచ్చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ నాకు 2-3 ఒక 5 డేస్ నుంచి కూడా అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? మళ్ళీ కలుద్దామా? సో ఒకసారి లుక్ వేసేసుకోండి. ప్రతిరోజు నేను వీడియో తీస్తాను, ప్రతిరోజు కూడా ఏదో ఒక పువ్వు అయినా కూడా పూచి ఉండిద్ది. ఇవాళ 4 ఫ్లవర్స్. సో దాన్ని ఏమంటారు, రెక్కమందారం అనేది 5 వరకు వచ్చాయి, అవన్నీ కూడా ముడుచుకొని పోయాయి. సో మళ్ళీ కలుద్దాం, ఓకేనా?